అదే మార్చి ఏప్రిల్ అన్ని ఎగ్జామ్స్ ఇండియాలో అన్ని ఎలక్షన్స్ ఇండియా ఇండియా అంతా ఎలక్షన్స్ మేలో ఎందుకు పెడుతున్నారు? యూపీలో ఎప్పుడు పెడుతున్నారు? నార్త్లో ఎప్పుడు పెడుతున్నారు? ఏ మన సౌత్ వాళ్ళు అంత చీప్ వాళ్ళువా వాళ్ళు చెప్పినట్టు చేయడానికి మనకు డిమాండ్స్ ఉండవా? సౌత్ సత్తా చూపిద్దాం మోదీకి, తెలుగు సత్తా చూపిద్దాం, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీలు సత్తా చూపిద్దాం. ఇప్పుడున్న వాళ్ళందరూ బీజేపీ బి పార్టీలు అని మీకు తెలుసు. ఏమేనంటే బెయిల్ క్యాన్సిల్ చేసి ఒకరిని జైల్లో పెడతారు, ఇంకేమేనంటే కొత్తగా మొన్న 52 రోజులు జైల్లో పెట్టిన ఆయన్ని మళ్ళా 520 రోజులు జైల్లో పెడతారు. నన్ను పెట్టగలరా వీళ్ళు? వీళ్ళకి దమ్ముందా? మోదీకి కానీ అదానికి కానీ ఈ ముఖ్యమంత్రులకి సత్తా ఉందా వాళ్ళు ప్రశ్నించడానికి? డూ దీస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్స్ ఆర్ పొలిటీషియన్స్ హ్యావ్ అ గట్స్ టు స్టాండ్ బిఫోర్ ది ఎలక్షన్ కమిషన్ ఆర్ బిఫోర్ ద ఆనరబుల్ కోర్ట్స్? దే హ్యావ్ నో గట్స్ బికాస్ దే ఆర్ బోర్న్ ఇన్ క్రైమ్, దే ఆర్ లివింగ్ ఇన్ క్రైమ్, దే ఆర్ డైయింగ్ ఇన్ సిన్. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈస్ డెత్. ఐ విల్ ఫైట్ ఫర్ మై కంట్రీ. 12 లక్షల కోట్లు అప్పు ఆంధ్రప్రదేశ్ ఎవరు తీర్చుతాడు? ఒక డ్యాన్స్ వేసి తీర్చుతాడా? వడ్డీ కట్టలేని పరిస్థితి ఇప్పుడున్న ఇద్దరు ముఖ్యమంత్రులను, రెండు పార్టీలను. ఆదాయం 150 కోట్లు అయితే ఖర్చు 300 కోట్లు. మీకు ఎలా శాలరీలు ఇస్తారు? అంగన్వాడీ 104,000 మంది ప్రాణాలు పోగొట్టుకొని వారేమో అమరణ నిరాహార దీక్ష కొందరు చేస్తుంటే వాళ్ళ మీద దాడులా? ఎవరు అడుగుతారు వీళ్ళ కొరకు? రైతుల కొరకు ఎవరు నిలబడతారు? నిరుద్యోగుల కొరకు ఎవరు నిలబడతారు? జాబు రావాలంటే బాబు రావాలి. మొన్నటిదాకా నువ్వే కదా ముఖ్యమంత్రివి, ఎక్కడ తెచ్చావు జాబులు? ఏ 60 లక్షల మంది ఆంధ్రులు, 40 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగులకి ఎందుకు జాబులు తేలేకపోయావు? సంవత్సరానికి 10,000 కూడా. ఎమ్మెల్యేలారా, మినిస్టర్లారా, ఎక్స్ ఎమ్మెల్యేలారా, ఎక్స్ మినిస్టర్లారా, యూత్ లీడర్స్ గమనించండి, నేను మాట్లాడిన ప్రతి మాటలో సత్యం ఉంది. అంబేద్కర్ని గెలనిచ్చారా వీళ్ళు? డిపాజిట్ రానివ్వలా. కానీ అంబేద్కర్ ఫైట్ చేయలేదా? మంత్రి పదవిని వదిలేసి మాట్లాడడం కాదు, అంబేద్కర్ అనుచరులందరూ ప్రజాస్వామ్యం కొరకు పోరాడదాం, నేను ముందుండి నడిపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.